అండ్ ఆర్టిస్టులు ప్రొడక్షన్ హౌసెస్ని మా మాతృ సంస్థ అని చెప్తుంటారు. ఇది మాత్రం నా అంకుల్ సంస్థ ఎస్పి ప్రొడక్షన్స్. ఇప్పటికొచ్చి ఒక సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఆ సాంగ్కి సక్సెస్ మీట్ అనేది లేదు. ఫస్ట్ టైం ఒక సాంగ్ రిలీజ్ అయిన తర్వాత దాని సక్సెస్ మీట్లో మొత్తం అందరం కలిసాం. తర్వాత ఒక ట్రైలర్ రిలీజ్ అయింది, ఆ ట్రైలర్ కూడా సూపర్ సక్సెస్ కావడంతో మళ్ళీ ఒక సక్సెస్ మీట్. సక్సెస్ మీట్ అనడం కన్నా థ్యాంక్ యూ మీట్ అని చెప్తా అండి. ఇన్ని కోట్ల మంది ఆదరిస్తున్న మా సినిమాకి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ మీట్ నిర్వహించడం జరిగింది. ముందుగా సాంగ్ రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది, మళ్ళీ లాక్డౌన్ వచ్చింది. ఆ టైంలో చాలా ఆఫర్స్ వచ్చినాయి సినిమాకి ఓటీటీ ప్లాట్ఫామ్లో. నేను ఇందాక ఆ రెండు సాంగ్స్ మనందరం చూసాం కదండి కలిసి, దానికి లింక్ చెప్తా. సో చాలా ఆఫర్స్ వచ్చినప్పుడు అంకుల్తో చెప్పా, అంకుల్ మంచి ఆఫర్స్ వస్తున్నాయి కదా, మనం ఎందుకు ఇవ్వకూడదు సినిమా అని. అప్పుడు ఆయన నాతో అన్నమాట, ఏమండి ఒక అబ్బాయి డైరెక్టర్ కావాలని ఎన్నో ఏళ్ల కృషి, ఎన్నో ఏళ్ల కష్టపడి ఒక సినిమా ఒక పెద్ద బిగ్ స్క్రీన్ మీద రిలీజ్ అవుతుంది, ఆ చుట్టూ జనం ఉంటారు, ఆ ఏళ్ళ మధ్య చూసి కళ్ళలో ఒక ఆనంద బాష్పాలతో ఒక డైరెక్టర్ చూడాలనుకుంటాడు తన పేరు. అలాగే ఒక అబ్బాయి హీరో అయిన తర్వాత, ఫస్ట్ సినిమా హీరో అయిన తర్వాత సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి దూరం చేయకూడదు అని అన్న వ్యక్తి మా అంకుల్. సాధారణంగా అదే నా సొంత కొడుకు అయితే, నా సొంత కొడుకు హీరో అయితే నేను అలా అన్నా పర్వాలే, అదే నా సొంత కొడుకు డైరెక్టర్ అయితే అలా అన్నా పర్వాలే, కానీ అదే కాకుండా కొడుకులా చూసుకుని ఆ మాట అన్నారు. ఈరోజు టీవీ చూస్తున్న ప్రతి ప్రేక్షకులు, టీవీ ఉన్న ప్రతి ఇంటి కొడుకు ఈయన కాదంటారా, ప్రతి ఇంటి కొడుకు ఆయన. సో వాళ్ళందరి కళ ఇప్పటి వరకు ఫోన్లో చూసాం, టీవీలో చూసాం మా అబ్బాయిని, ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీద మా అబ్బాయిని చూడాలి అన్న మీ అందరి కళ ఈరోజు మా అంకుల్ ఎస్వి బాబు గారు. టీం అందరి తరఫున అంకుల్, టీం అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఎందుకంటే ఆ స్క్రీన్ మీద పాట చూస్తుంటే బుల్లి మొబైల్లో చూసిన కోరుకుంటున్నా, లవ్ యూ తమ్ముడు, లవ్ యూ. దీనికి ఒకే ఒక మాట చెప్తా, ఒక సక్సెస్ఫుల్ స్టోరీ, ఒక జీవిత కథ పుస్తకం చదివినప్పుడు మనం చాలా ఉద్వేగంగా అబ్బా అద్భుతంగా ఉంది కదా అనిపిస్తుంది. అందరు సాంగ్ చూశారు, సాంగ్ ఇంత పెద్ద హిట్ అయినట్టే మూవీ కూడా హిట్ అవుద్ది. మొన్న రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ అయింది, ట్రైలర్ కూడా సూపర్ హిట్ అయింది, 2 డేస్లోనే 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి అండ్ ట్రెండింగ్లో ఉంది. అలాగే మూవీ కూడా చాలా బాగుంటుంది, అందరు చూసి ఆదరిస్తారని కోరుకుంటూ తెలుసుకున్నాను. సెకండ్ టైం నేను మీడియా ముందుకు వస్తున్నాను మా సినిమా కోసం. సో ట్రైలర్ చాలా పెద్ద హిట్ అయింది, ప్రేక్షకులందరూ ఇంత పెద్ద హిట్ చేసినందుకు అందరికీ మీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా 29న అందరూ ఈ సినిమాను చూసి ఆదరిస్తారు, అందరూ తప్పకుండా సంతోషంగా ఇంటికి వెళ్తారు ఈ సినిమా చూసని చెప్పడానికి నాకు గట్టి నమ్మకం ఉంది. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ వారు రిలీజ్ చేస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. అంత పెద్ద బ్యానర్లో మా సినిమా రిలీజ్ అవ్వడం కూడా ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత మంచి సాంగ్స్ ఇచ్చిన అనూప్ గారికి, అంతే మంచి లిరిక్స్ ఇచ్చిన చంద్రబోస్ గారికి మీ మీడియా తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. నేను ఆయన మాట్లాడే అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ, నేను చాలా లేట్గా వచ్చాను, చాలా పరుగుల మీద వచ్చాను, సారీ. మీరే సాంగ్ చూశారు, నేను మీ అందరితో పాటు థియేటర్లో చూడాలనుకుంటున్నాను. ఎప్పటి నుంచో హేమ నవ్వించడమే కాదు, ఇలాంటి లేని క్యారెక్టర్స్, తర్వాత ఒక సెంటిమెంట్ క్యారెక్టర్స్ కూడా చేయగలదు అని నిరూపించాలని ఎన్నోసార్లు అనుకున్నా. ఈవెన్ పూరి జగన్నాన్నతో కూడా చాలాసార్లు దెబ్బలాడా. తన సినిమాలో హీరోయిన్ మదర్ ఉంటుంది, మదర్ నాకు ఇవ్వను అంటాడు, ఎందుకు ఇవ్వంటే నువ్వు మదర్ ఏంటి అంటాడు ఎప్పుడూని. సో తనతో ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఆ ఘర్షణ జరుగుతుంది. నా గోల భరించలేక సుకుమార్ గారు కుమారి 21F ఒక మదర్ క్యారెక్టర్ ఇచ్చారు.
తర్వాత డేర్ చేసి మా మున్నగారు ఇచ్చారు నాకు మదర్ క్యారెక్టర్. డెఫినెట్గా 100% ఆ క్యారెక్టర్కి న్యాయం చేశానని అనుకుంటున్నాను. థియేటర్లో ప్రేక్షకులు కూడా నాతో పాటు మా హీరోని మా హీరోయిన్ని అండ్ మా డైరెక్టర్ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇందాక మా భద్రం తమ్ముడు మాట్లాడుతూ అందరి ఇళ్లలో కొడుకులాగా ప్రదీప్ అన్నారు, కానీ కొంతమంది ఇళ్లలో ప్రదీప్ అల్లుడు అన్నమాట. సో మా అల్లుడు సినిమాని ఎంకరేజ్ చేయాలని, అలాగే మా యూత్లో అందరూ మా అన్నే సినిమా లేదా మా బావ సినిమా లేదా మా క్రష్ సినిమా అని చెప్పి వచ్చి యూత్ అందరూ కూడా మా అబ్బాయిని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే బాబన్న చాలా మంచి మనసు. యాక్చువల్గా ఈ సినిమా చేసినంతకాలం నాకు ప్రొడ్యూసర్స్ వాళ్ళ అబ్బాయి కానీ బాబన్న కానీ నాకు అసలు తెలియనే తెలియదు. తర్వాత ఒక సందర్భంగా బాబన్నను కలవడం జరిగింది. నా సొంత బ్రదర్ కంటే ఎక్కువగా నన్ను ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, చూసుకుంటున్నారు. ఈ టీంతో పాటు నాకు ఎంతో మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది అన్నమాట. అలాగే మా కెమెరామ్యాన్ గారు ఎప్పుడూ నాతో గొడవ పడుతూనే ఉంటారు. సో అలాగే అల్లరి చేస్తూ ఈ సినిమా కంప్లీట్ చేశాము. తను కూడా ఈ సీన్ చాలా బాగా వచ్చింది, ఈ సీన్లో మనం ఇలా చేద్దాం, ఈ కాస్ట్యూమ్ ఇలా ఉంటే బాగుంటుంది అని చాలా ఇంట్రెస్ట్గా నా క్యారెక్టర్ మీద మనసు పెట్టి చేసిన సినిమా ఇది. డెఫినెట్గా ప్రేక్షకులు అందరూ సాంగ్ని హిట్ చేసినట్టే అంతకంటే పెద్ద హిట్ చేయాలి మా సినిమాని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మన అందరి టీంకి. అలాగే ప్లీజ్ ఆడియన్స్ ఆదరించండి, మమ్మల్ని అభిమానించండి. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత కలుస్తున్న మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఒక పాట అనేది ఒక పాటకు ఉండే స్వయం శక్తి, స్వయం ప్రతిపత్తి, అనంతమైన విస్తృతి ఏమిటన్నది ఈ చిత్రంలోని నీలి నీలి ఆకాశం అనే పాట ద్వారా రుజువైనందుకు, ఆ పాట రూపకల్పనలో నేను ఒక భాగమైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ పాటను నాకు రాసే అవకాశం ఇచ్చిన మున్నాకి, అనూప్ గారికి, ప్రదీప్ గారికి, మా అందరికీ అవకాశం ఇచ్చిన బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ పాట ఇచ్చిన స్ఫూర్తితో, ప్రేరణతో చిన్న సినిమాల్లో మరిన్ని మంచి పాటలు, అర్థవంతమైన పాటలు రాసే నూతనోత్తేజం నాలో ప్రవేశించిందని సవినయంగా మనవి చేస్తూ మరొక్కసారి మా యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రంలో ఉన్న 5 పాటల్లో నేను 4 పాటలు రాశారు, 1 పాట అనంత్ శ్రీరామ్ రాశారు, తనకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఈ చిత్రంలో నేను రాసిన నీలి నీలి ఆకాశం తర్వాత నాకు నచ్చే మరొక పాట, కొన్ని పంక్తులు మీకు వినిపిస్తాను. మన మధ్యన మే మధ్యన ఉంటానంటూ బతిమాలింది చిరుగాలి, మీ పాదం తాకాలంటూ అలలయింది ఆ కడలి, తన మచ్చను మీ స్వచ్ఛతతో కడగాలంది జాబిల్లి, మీ భారం మోసేటందుకే పుట్టానంది ఈ బుడమి, ఆశలు ఆకర్షణలు ఏమీ లేని ఆడ మగ స్నేహం, దేవుడే ప్రేక్షకుడై చూసి చూసి మురిసే మీ స్నేహం, ఇదేరా స్నేహం, ఇదేరా స్నేహం, ఇదేరా స్నేహం, ఇదేరా స్నేహం, కనివిని ఎరగని స్నేహం, ఇది కాలం చూడని స్నేహం, దేహం అడగని స్నేహం, ఇది హృదయం అడిగే స్నేహం, జన్మలే చాలక మళ్ళీ మళ్ళీ జన్మించే స్నేహం, దేవుడే ప్రేక్షకుడై చూసి చూసి మురిసే మీ స్నేహం, ఇదేరా స్నేహం, ఇదేరా స్నేహం, ఇదేరా స్నేహం, ఇదేరా స్నేహం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ వారికి అండ్ సోషల్ మీడియా వారికి, మీడియా వారికి అందరికీ థ్యాంక్స్. బికాస్ నీలి నీలి ఆకాశం అనే సాంగ్ సక్సెస్లో మీది కూడా ఒక పార్ట్, ఇంతమంది ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవడానికి ఫస్ట్ రీజన్ మా ప్రొడ్యూసర్ గారు అండి, బాబు గారు. మున్నగారు బాబు గారికి స్టోరీ చెప్తే ఆ స్టోరీ ఓకే చేయడమే
ఒక మేమందరం కలవడానికి రీజన్, ఇవాళ ఈ స్టేజ్ పైన ఉండడానికి రీజన్. బాబు గారు థ్యాంక్ యూ సో మచ్. ఒక ఫాదర్గా, ఒక గైడ్గా, ఒక అంటే ఆయన చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అన్ని ఫీల్డ్స్లో, నాట్ ఓన్లీ ఇన్ ఫిలిం. ఒక పంచువాలిటీ విషయం, ఆయన లైఫ్ స్టైల్ ఈజ్ లైక్ ఎగ్జాంపుల్ టు ఎవ్రీబడి. మేము చాలా నేర్చుకున్నాం. అండ్ ఇప్పటి వరకు కూడా యాక్చువల్లీ ఇంత పాండమిక్ తర్వాత ఎన్నో సినిమాలు ప్లాట్ఫామ్లో, ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యి, లేకపోతే బిజినెస్ చేసేసి మనం సేఫ్ అవుదామని ఆలోచించే టైంలో ఆయన లేదు మన సినిమా థియేటర్స్లో రిలీజ్ చేద్దాం అని ఆగారు. సో హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్, అది ఆయన మంచితనం. అండ్ మున్న గారు, ఒక నేను ఫస్ట్ టైం మున్న స్టోరీ విన్నప్పుడు ఏదైతే ఇన్స్పైర్ చేశారో స్టోరీ చెప్తున్నప్పుడు, ఫిలిం చూసిన తర్వాత కూడా దానికన్నా ఎక్కువ దట్ ఎమోషన్, అంటే ద ఎంటర్టైన్మెంటే కానీ ఎమోషనే కానీ ఆల్రెడీ స్టోరీ నరేట్ చేసేటప్పుడే చూపించాడు సినిమా, బట్ దానికన్నా డబుల్. రీసెంట్గా కూడా మేము ద ఫైనల్ అవుట్పుట్ చేసేటప్పుడు లైక్ ఐ వాజ్ సో కనెక్టెడ్ టు ద ఫిలిం. ఐ డోంట్ నో, అంటే ఇన్ని రోజులు వర్క్ చేసినందుకు కనెక్ట్ అయ్యామో తెలియదు, కానీ దేర్ ఈజ్ సమ్ స్పెషల్ కనెక్ట్ ఇన్ దిస్ ఫిలిం అండి, అదైతే చెప్పగలుగుతాను. అండ్ మేము ఫీల్ అయినట్టు మీరు కూడా రేపు రిలీజ్ అయిన తర్వాత ఫిలింకి కనెక్ట్ అవుతారని 100% నమ్ముతున్నాను. అండ్ మై బ్రదర్, డియర్ బ్రదర్ ప్రదీప్, యాక్చువల్లీ అతనికి ఒక ఇది ఒక నెక్స్ట్ ఒక మంచి ఒక పర్ఫార్మర్, అంటే ఆయన ఇప్పటి వరకు టీవీలో మనం ఎక్కువ కామెడీ చేస్తుంటే చూసాం, బట్ దేర్ ఈజ్ అన్ అదర్ యాంగిల్ చాలా, అంటే ఒక మెచ్యూర్డ్ ప్రదీప్ని చూడబోతున్నాం. సో ప్రదీప్ బ్రో, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ, ద వే యూ పర్ఫార్మ్డ్ అండ్ ద వే యూ అంటే ప్రజెంట్ చేసుకునే విధానం కానీ ఎవ్రీథింగ్, ద మెచ్యూరిటీ లెవెల్స్. అండ్ అంతేకాకుండా ప్రదీప్కి ప్రాపర్గా సపోర్ట్ ఇచ్చిన అమృత, షీఈస్ లైక్ దే బోత్ అండి. యాక్చువల్లీ చూస్తుంటే ఒక ఒక స్టేజ్ తర్వాత లైక్ ఆటోమేటిక్గా ఇది సినిమా అని మర్చిపోయే స్టేజ్ వస్తుంది. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. సో మీరు కూడా అది చూస్తే తెలుస్తుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మున్న ఫర్ దిస్ వండర్ఫుల్ సిచ్యువేషన్, సాంగ్ సిచ్యువేషన్స్. అండ్ వినయ్ గారు, థ్యాంక్ యూ వినయ్ గారు, వాట్ ఎవర్ మాకు ఏది కావాలనగా కాదు అనకుండా ప్రొవైడ్ చేశారు బాబు గారు అండ్ వినయ్ గారు. అండ్ థ్యాంక్ యూ బోస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ వండర్ఫుల్ లిరిక్స్. మన జర్నీ ఇప్పుడు కాదు, ఎన్నో పాటలు చేశాము, ఎన్నో మంచి సాంగ్స్ రాశారు, ఇంకా కూడా మనం ఇంకా చాలా ఫిలిమ్స్, చాలా సాంగ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కెమెరా వండర్ఫుల్, వండర్ఫుల్ వర్క్ సార్. అండ్ హేమ గారు, మెయిన్గా మీ అంటే నేను ప్రదీప్ని ఎలా ఇప్పుడు ఒక వేరే యాంగిల్ చూస్తారో మిమ్మల్ని కూడా ఆడియన్స్ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండి. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ జాబ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ 29th మీ ముందర రాబోతుంది. సో ఐ హోప్ ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో, 30 రోజులు ప్రేమించడం ఎలా అనే ఫిలిం కూడా అంత పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అన్ని ప్రెస్ మీట్లో మీడియాకి చాలా థ్యాంక్స్, ప్రెస్ మీట్ అన్ని చెప్తూ ఉంటారు, అది ఎందుకో నాకు అర్థమయ్యేది కాదు. కరోనా వచ్చాక సినిమా పబ్లిసిటీ అంతా అయిపోయింది అనేటప్పటికీ కేవలం మీడియా వాళ్ళ వల్ల మా సినిమా ఇంకా లైవ్లీగా ఉందండి. సో మీ అందరికీ నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి 15 రోజులకి న్యూస్లో మీరు మా పాట గురించి 100 మిలియన్ అయింది, 125 అయింది, 150 అయింది, ప్రతి ఛానల్లోని ప్రతి ప్రెస్లో ప్రతి ఇది ఇచ్చారు మీరు, చాలా చాలా థ్యాంక్స్. దానికి మా వంశీశేఖర్ అన్నకు కూడా చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఏ రోజు మేము డిసప్పాయింట్ అయినా సరే వాళ్ళిద్దరూ చాలా సపోర్ట్ చేశారు. సో వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ అక్కడ మర్చిపోయింది మొత్తం. సో యా, అంటే మంచి బిర్యానీ వండాక మంచి వాసన వచ్చింది, తిందాం అనుకున్న అందరం రెడీ అయిపోయాం, ఆకలితో ఉన్నాం, ప్లేట్లో అలా బిర్యానీ వచ్చింది, పట్ పని కరోనా తెరిసింది మాకు. అండ్ March 25th సినిమా రిలీజ్ అనుకున్నాం, 22nd లాక్డౌన్ అన్నారు, మొత్తం బ్లాంక్ అయిపోయింది, ఏంటి సినిమా రాదా అని. ఆ లాక్డౌన్ టైంలో
ఓదార్పుకోవాల్సి మనం మేము బాధపడకుండానే ఓదార్పుకోవాల్సి పడ రే సినిమా అయిపోయిందండి కదా అంటే ఒరే నేనేం బాధపడలేదురా అనేవాడిని. సో ఆ టైంలో నిజంగా బాధగా ఉండాలి, బట్ బాధ లేకుండా చేసింది కేవలం నీలి నీలి ఆకాశం సాంగ్. చాలామంది ఫోన్ చేసి మా పిల్లలు ఇంతకుముందు చందమామను చూసి అమ్మల్ని అన్నం తినిపిస్తే మా పాట చూసి అన్నం తినిపించారు. చాలామంది ఫోన్ చేసేవారు మా పిల్లలు తింటున్నారని. బోస్ గారు మీకు గుర్తుంది సార్, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం పాట గురించి. సో మా సినిమా ఫస్ట్ రావడానికి వీళ్ళిద్దరూ హీరోస్ అండి, అనూప్ అండ్ చంద్రబోస్ గారు. ఈ సినిమా వెనక ఉన్న హీరోలు వీళ్ళు. అండ్ ఈ సినిమా అవ్వడానికి కారణం మామూలుగా ప్రెస్ మీట్లో ప్రొడ్యూసర్ పొగిడేస్తారు, నిజంగా పొగిడేస్తారు. అండ్ ఈయన్ని పొగడకపోతే అవ్వదు. కొన్ని పొగట్లు నిజాల్లో ఉంటాయి, కొన్ని నిజాలు పొగట్లో ఉంటాయి సార్. ఇది నిజంగా చెప్తున్నాను. ఈ సినిమా అవ్వడానికి కారణం ఎస్వి బాబు అనే హీరో. ఎందుకంటే హీరో కొత్త, హీరోయిన్ కొత్త, అందరూ కొత్త. రాజమండ్రి కావాలంటే రాజమండ్రి ఇచ్చారు, కేరళ కావాలంటే కేరళ ఇచ్చారు. ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి చాలాసార్లు గొడవలు అవుతాయి సినిమాలకి. మాకు గొడవ అయ్యింది. ఎలా అంటే నాకు ఈ కెమెరా చాలు సార్ అంటే పెద్ద కెమెరా తీసుకెళ్ళండి అని పెద్ద కెమెరా ఇచ్చారు. సో బడ్జెట్ నేను ఏమడిగితే దానికన్నా ఎక్కువ ఇచ్చారు. సో సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్, ఇంత మంచి ప్రొడ్యూసర్ అయితే నాకు ఫస్ట్ సినిమాకి దొరుకుతాడని అనుకోలేదు, మీరు దొరికేశారు అలాగా. సో యా 300 మిలియన్ అని పోస్టర్లు వేసాం. పాట అంత బాగుంటుంది సినిమా అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలమండి మేము, ఎందుకంటే సినిమా మొన్న చూసుకున్నాం. చూసుకున్నప్పుడు నేనేదో ఏడుస్తున్నాను, నా సినిమా కాబట్టి నాకు చాలా ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి ఏడ్చేస్తున్నాను. సౌండ్ ఇంజనీర్ చూస్తే సౌండ్ ఇంజనీర్ ఎలా కంట్లో తుడుచుకుంటున్నాడు, ఎన్నిసార్లు చూసాడు సినిమా తెలియదు ఆయన, ఆయన తుడుస్తున్నాడు. డార్లింగ్ సౌండ్ ఇంజనీర్ ఏడుస్తున్నాడు అని చెప్పడానికి అనూప్ గారు చూస్తుంటే అనూప్ ఏడ్చేస్తున్నారు. సో మేము ముగ్గురు మాట్లాడుకోలేకపోయాం. తర్వాత ప్రదీప్ నేను మళ్ళీ ఇంకోసారి చూసినప్పుడు ఇద్దరం వెళ్ళి గట్టిగా హగ్ చేసుకున్నాం, ఏం మాట్లాడుకోలేదు. సో ఈ సినిమా నాకు చాలా మంచి ఎమోషనల్ ఫిల్మ్, ఓన్లీ కామెడీ ఫిల్మ్ కాదు, చాలా మంచి ఎమోషనల్ ఫిల్మ్. అండ్ ఇంకొకటి ఇందులో ఆర్టిస్టుల గురించి అది చెప్పాలి. దానికన్నా ముందు ఈ కథ నాకు ఫస్ట్, పెద్ద సినిమాలో 20 కోట్లు రాసేద్దాం 30 కోట్లు రాసేద్దాం ఇలా ఫస్ట్ ప్రతి ఒక్కరు డైరెక్టర్ అలా అనుకుంటారు. సో నాకు క్షణం అన్న సినిమా, స్వామిరారా అండ్ ఒకప్పుడు నువ్వే కావాలి ఇన్స్పిరేషన్, ఒక తక్కువ బడ్జెట్లో బాగా మంచి సినిమా చేద్దాం అన్నకి ఆ మూడు సినిమాలు ఇన్స్పిరేషన్. తర్వాత నా ఫ్రెండ్ కిరణ్ అన్న అబ్బాయి నాకు ఫస్ట్ ఈ ఐడియా చెప్పి చిన్న సినిమా చేయొచ్చు కదా నువ్వు అని తనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రెస్ మీట్ వరకు అండ్ సినిమా రిలీజ్ అయ్యే వరకు నాతో పాటు ఉన్నాడండి నా ఫ్రెండ్ నా కోడైరెక్టర్ రారా కుమార్. సో ఈ అబ్బాయి నాకు ఫిల్మ్ నగర్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ 2 కిలోమీటర్ లిఫ్ట్ ఇచ్చాడు నాకు ఒకప్పుడు. ఆ 2 కిలోమీటర్ లిఫ్ట్లో నాకన్నా సీనియర్ ఈ అబ్బాయి. ఏం చేస్తున్నావు అంటే నేను సినిమాలో పనిచేస్తున్నానండి. అవునా, నాకు సినిమా షూటింగ్ చూడా ఉంది చూపిస్తావా అంటే అప్పుడు నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అప్పటి నుంచి ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం, కలిసేవాళ్ళం. దాని తర్వాత నాకు సినిమా ఛాన్స్ వచ్చిందంటే నాతో పాటు ఉన్నాడు, నాకు హెల్ప్ చేశాడు. నేను కళ్ళు తిరిగిపోతే పడిపోతే నాకు బటర్ మిల్క్ కూడా ఇచ్చేవాడు. సో ప్రశ్న చెప్తున్నాను, నీకు కథ ఇస్తానరా నేను. ఎందుకంటే 29 తర్వాత నీ గురించి చెప్పుకునే అవకాశం నాకుండా అందరూ చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి ఒక్క మాట అయితే చెప్పాలనుకుంటున్నా. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని, నాకైతే ఇంకొక 30 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ చేసే ఇది ఎలా అని నాకు నేర్పించాడు. ఎందుకంటే ఒక గొప్ప సినిమా నాకు ఇచ్చావు బావా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే గొప్ప సినిమా అని ఎందుకంటున్నానంటే 300 మిలియన్ వ్యూస్ వచ్చిన సాంగ్ ఉన్న సినిమా, అలాగే 13 గంటల్లో యూట్యూబ్లో పెట్టిన వెంటనే ట్రెండింగ్ 1 లేక్ వెళ్ళింది సినిమాకి పనిచేసే అవకాశం నాకు ఇచ్చావు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. సినిమా అంటే నేను ఒక 30 సార్లు సుమారు ఎడిటింగ్ దగ్గర నుంచి చూస్తూ ఉంటాను, అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను కాబట్టి. సినిమాలో మొదటి 30 నిమిషాలు సూపర్ ఫీల్తో ఉన్న కామెడీ పెట్టావు, తర్వాత 30 నిమిషాలు ఫుల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెట్టావు, ఒక 30 సెకండ్లు ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి ఇచ్చావు, ఇంటర్వెల్ తర్వాత ఇంకొక 30 నిమిషాలు ఫుల్ థ్రిల్లింగ్తో ఉన్న కామెడీ ఇచ్చావు, లాస్ట్ 30 నిమిషాలు ఎవరైనా ఏడవలసిందే అండి అనూప్ గారి మ్యూజిక్కి, అంత అంత ఎమోషన్ ఇచ్చావు, అంత మంచి సినిమాకు నాకు పనిచేసే అవకాశం ఇచ్చావు బావా, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా, నేనైతే స్టోరీ చెప్పట్లేదు, ఎమోషన్ మాత్రమే పంచుకుంటున్నాను.
ఎందుకంటే ఇద్దరు డైరెక్టర్ పేరు కూడా ప్రదీపే కాబట్టి ఇద్దరు ప్రదీపులు కలిసి ప్రపంచనం చేయబోతున్నారు. హేమా గారు అయితే ముఖ్యంగా తమిళనాడులో జయలలిత గారిని అమ్మ అంటారు, ఎందుకంటే అంత బాగా పండించేశారు మీరు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సో మచ్. కాదు, చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్తాడు నా వల్ల ఈ డాక్టర్ అయ్యాడని, వీడి వల్ల నేను డైరెక్టర్ అయ్యా. నిజంగా రాత్రి 11 గంటలకు ఒకసారి తమ్ముడు ఒకరికి ఒక ప్రొడ్యూసర్ గారు ఉన్నారు మా అంకుల్, వాళ్ళకి కథ చెప్పాలి అంటే వినయ్ గారు అండి, ఈయన ఫస్ట్ విన్న ప్రొడ్యూసర్, ఈయనే. ఈయనకి కథ చెప్పాను నేను, ఆయనకి నిద్ర వస్తుందో పక్కన, ఈయనకి నిద్రపోతే కదా నా కథ మంచిదవుద్ది అని చెప్పి ఆయన కథ చెప్పాను. ఫస్ట్లీ ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో ఈ సినిమా గురించి చెప్పే ముందు మొట్టమొదటి థ్యాంక్స్ మా ఈ మీడియా ఫ్యామిలీకే చెందుతుంది. ఎందుకంటే ఫ్రమ్ ద ఫస్ట్ స్టెప్ మేము పోస్టర్ లాంచ్ చేసిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు కంటిన్యూస్ సపోర్ట్ అందించారు. మీరు చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మాకు. ఎందుకంటే ప్రేక్షకులకి మాకు మధ్యలో అతిపెద్ద బ్రిడ్జ్ మీరు. బ్రిడ్జే కాదు, మీరే ఔటర్ రింగ్ రోడ్ మాకు. సో మేము ఎటు వెళ్ళాలన్నా మీరే తీసుకెళ్తారు. సో కంటిన్యూస్గా సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్నేళ్ళు టెలివిజన్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షోస్ చేస్తూ ఆడియన్స్ ఫేస్ మీద ఒక స్మైల్ తీసుకురావాలన్న ఒక చిన్న ఆశ ప్రతిరోజు వర్క్కి వెళ్తున్నప్పుడు షూట్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళాక ఆరు మంచి ఎపిసోడ్ వచ్చింది, చాలా బాగుంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారేమో అన్న ఆశ ఉంటుంది. టెలికాస్ట్ అయినప్పుడు టీఆర్పీలు వచ్చినప్పుడు ప్రేక్షకులు మమ్మల్ని గుర్తుపట్టి మేము చేసినవి మాతో షేర్ చేసుకుంటున్నప్పుడు మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో ఇవన్నీ ఒక ఎత్తైతే ఒక సినిమా చేయాలి, ఒక సినిమాలో నటించాలి అని ప్రతి మిడిల్ క్లాస్లో పుట్టిన ప్రతి అబ్బాయికి కోరుకుంటుంది. చిన్నప్పటి నుంచి పోస్టర్లు చూస్తూ సినిమాలు చూస్తూ పెరిగిన సగటు మిడిల్ క్లాస్ అబ్బాయి నేను. సో అందరిలాగే నేను అలాగే ఆలోచించేవాడిని. టీవీలో పాటలు చూస్తూ డ్యాన్సులు చేయడాలు, థియేటర్లో 2-3 సార్లు చూసి హీరో కంటే ముందే ఆ డైలాగ్ ఎలా చెప్పాలి, పక్కోటి సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా క్యాన్, అంటే వాడు చూడలేదు ఇంకా మనం చెప్పేయాలి వాడితో పాటు ఆ డైలాగ్. సో ఇలా సంధ్యా 35mmలో తమ్ముడు సినిమా 9 సార్లు చూసి ఇలా సత్యం థియేటరు, సంధ్య, క్రాస్ రోడ్స్, ఈ జర్నీ మొత్తం అంతా ఒక సైకిల్ అంతా ఒక్కసారిగా గుర్తొచ్చింది. మున్నా గారు కథ చెప్పినప్పుడు ఫైనల్లీ ఆ రోజు వచ్చిందేమో అని, బట్ అక్కడ దాకా రావడానికి ఇట్ వాజ్ నాట్ ఎ ఈజీ వే. ఇట్ టుక్ మీ 10 ఇయర్స్, 10 ఏళ్ళు పట్టింది అక్కడ దాకా రావడానికి. సో అక్కడ దాకా వచ్చిన తర్వాత మా మున్నగారు చేయి పట్టుకుని ముందుకు నడిపించారు. థ్యాంక్ యూ మున్నగారు, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడే నేను ఎస్వి బాబు గారిని కలవడం జరిగింది, పరిచయం అయింది. అంటే అందరం ఆయన గురించి మాట్లాడుతున్నాం, వెరీ సింపుల్ అండ్ హంబుల్ పర్సన్ అండ్ చాలా ప్రొఫెషనలిజం ఉన్న వ్యక్తి. ఒక కథ విన్నప్పుడు ఆ కథకి ఏం కావాలి, ఎలాంటివి కావాలి, అన్నీ సమపాల్లో కుదిరాయి, ఆయన వల్లే కుదిరాయి అవన్నీ. సో ఈ జర్నీ స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు అండ్ రిలీజ్ తర్వాత కూడా ఆ వ్యక్తి అలాగే ఉంటారు, ఏం మారరు. మాకు చంద్రబోస్ గారు పాటలు రాస్తున్నప్పుడు, అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్, శివన్న కెమెరా, ఇలా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కళ్ళని ఆర్గనైజ్ చేయడానికి, అరేంజ్ చేయడానికి మాకు ఇలాంటి టెక్నీషియన్, ఇలాంటి వ్యక్తి ఉంటే ఈ సినిమాకి బాగుంటుంది అని అడగగానే మేము ఇంకో సెకండ్ థాట్లోకి వెళ్ళే లోపల రైట్ సార్ లెట్స్ డూ దిస్ అని అంత బిగ్ సపోర్ట్ మాకు మా ఈ సినిమాకి ఫాదర్ ద క్యాప్టెన్ ఎస్వి బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఇలాగే మీతో మేము మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయాలి. అన్నిటికంటే ముఖ్యం ఈ సినిమా ద్వారా 29 తర్వాత మీ చిరునవ్వులు ఇంకా పెరగాలి, మీకు జాబ్ సాటిస్ఫాక్షన్, జేబు సాటిస్ఫాక్షన్ రెండూ కలగాలని కోరుకుంటున్నాం సార్. అండ్ మున్నా గారికి అది చెప్పినప్పుడు ఇట్ వాజ్ వండర్ఫుల్ ఫీల్, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. టీవీలో హోస్ట్ చేసేది ఒక విధంగా ఉంటుంది కానీ ఇక్కడ ఆయన అనుకున్న క్యారెక్టర్ని ప్లే చేయాలి. టీవీలో నాకు నేనుగా ఉంటాను, ఇక్కడ మాత్రం అబ్బాయి గారు లాగా, అర్జున్ లాగా ఉండాలి. సో ఈ రెండుని సూపర్బ్గా తెర మీదకి తీసుకొచ్చిన మా డైరెక్టరు.
ఈ కథ ఇన్ని ఎమోషన్స్ ఉంటాయని నాకు తెలియదు. చేస్తున్న కొద్దీ ఒక్కొక్క ఎమోషన్ బయటకు వచ్చింది అండ్ చివరికి వచ్చిన తర్వాత బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు థియేటర్కి వచ్చి ఆ 2.5 అవర్స్ అన్ని ఎమోషన్స్కి లోన్ అవుతారు అండ్ మంచి సినిమాకి వచ్చాము అని హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ థియేటర్లోంచి బయటికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మీ ఫేస్ మీద ఒక చిరునవ్వు ఉంటుంది. ఇది మాత్రం మా టీం అందరి తరఫు నుంచి మేము ఇస్తున్న ప్రామిస్. పక్కాగా జనవరి 29న మీ అందరి ఫేసెస్ మీద ఒక స్మైల్ ఉంటుంది. మీ రెస్పాన్స్ వల్ల, మీ మాటల వల్ల మా అందరి ఫేసుల మీద కూడా ఆ చిరునవ్వు ఉండాలని మేము కోరుకుంటున్నాం. అండ్ ఈ కంటిన్యూస్ ఈ జర్నీలో మాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన మా భద్రమ్మన్న, సూపర్బ్గా నాతో పాటు యాక్ట్ చేశారు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఆయనతో వర్క్ చేయడం. వెరీ హంబుల్ పర్సన్, చాలా అద్భుతం. అండ్ వినయ్ గారు, ఎస్వి బాబు గారు అబ్బాయి ఆయన, అండ్ సచ్ ఎ ట్రూ జెంటిల్మెన్. చాలా చక్కగా ప్రతి ఆర్టిస్ట్కి రెస్పెక్ట్గా మీరు చెప్తే నమ్మరు. ఈ మొత్తం సినిమా షూటింగ్లో ఆయన ఒక 2-3 సార్లు వచ్చి ఉంటారు షూటింగ్కి. ఆయన ఒక్కరోజు ఒక సాయంత్రం వచ్చారు, అది సెట్ లోపలికి కూడా రాలేదు, బయటే ఉండి మమ్మల్ని అందరినీ కలిసి వెళ్ళారు. అంత నమ్మకం అండ్ వండర్ఫుల్ టీమ్, ఎస్వి ప్రొడక్షన్స్ టీమ్, అందరూ వర్క్ చేసిన వాళ్ళు, మేనేజర్స్ అండ్ ఎవ్రీబడి, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ మై డార్లింగ్ మా అనూప్ రూబెన్స్ అన్న, అడగడం ఆలస్యం, కథ వినండి అన్న, మీకు నచ్చితే ఈ సినిమా చేయండి, నా లాంచ్ అని చెప్పాను ఆయనకి. ఇంకా ఏమీ అడగలేదు ఆయన. సో సినిమా నచ్చింది ఆయనకి. విన్న అరగంటకే వీఆర్ డూయింగ్ దిస్ అన్నారు ఫస్ట్ హాఫ్కే. అండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు దేనికి వెనకాళ్ళే, ఆయన స్టూడియోలో, అంటే చెప్పచ్చో చెప్పకూడదో, నేను ఎన్నో అద్భుతమైన సినిమాలకు వర్క్ చేశారు ఆయన. ఆయన స్టూడియోలో ఓన్లీ నా సినిమా పోస్టర్ మాత్రమే ఉంది. సో ఆయన స్టూడియో ఎంటర్ అయితే అతిపెద్ద పోస్టర్ 30 రోజుల్లో ప్రేమించడలా. అంతలా 30 రోజుల్లో ప్రేమించడలా తెలియదు, కానీ ఈ సినిమాని ప్రేమించడం ఎలా ఒక సినిమాని అనేది మీ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను అనూప్ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ డెడికేషన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్స్. ప్రతి సాంగ్, ప్రతి ట్యూన్, ఒక ఇన్స్ట్రుమెంటేషన్ తప్పనిపించినా ఆయన లేదని మళ్ళీ స్టూడియోలో కూర్చొని వర్క్ చేశారు. అందుకే ఈ రిజల్ట్. అండ్ మాకు కెరియర్ బెస్ట్ సాంగో, లెట్ మీ కెరియర్ బెస్ట్ సాంగో కాదు సార్, ఇట్ ఈస్ లైఫ్ టైమ్. నీలి నీలి ఆకాశం, నాలాంటి ఒక అబ్బాయి ఒక ఫస్ట్ సినిమాకి, డెబ్యూకి ఒక 300 మిలియన్ సాంగ్ రావడం, ఇట్స్ ఆల్ యువర్ బ్లెస్సింగ్, ఇట్స్ ఆల్ యువర్ డెడికేషన్, ఇట్స్ ఆల్ యువర్ వర్క్ అనూప్ గారు, థ్యాంక్ యూ. అండ్ నేను ఈయన గురించి ఎప్పుడు స్టార్ట్ చేసినా ఆయన నాకు ఒకటి చెప్తారు, ఎన్నిసార్లు చెప్తారు నా గురించి, ఇంకా చెప్పక ఎక్కడా అని అడిగారు చంద్రబోస్ గారు. ఆయన పాటల మాంత్రికుడు, ఆయన పదాల, అంటే తెలుగు పదాలు అనే బుక్ ఉంటే దాని మీద అట్ట మీద ఆయన బొమ్మ వేయాలనిపిస్తుంది నాకు. ఆయన అంత అచ్చ తెలుగులో, ఒక ఆంగ్ల పదం కాకుండా తెలుగుని ఆయన ప్రేమిస్తలే తెలుగు, కానీ తెలుగు మాత్రం ఆయన తప్పకుండా ప్రేమిస్తూనే ఉంటుంది. అలా చంద్రబోస్ గారు చాలా చాలా థ్యాంక్స్ సార్. నీలి నీలి ఆకాశం అనే పాట హిట్ అయింది, మ్యూజిక్ బాగుంది, లొకేషన్స్ బాగున్నాయి, లిరిక్స్ బాగున్నాయి అని అందరూ అంటారు. బట్ ఈ పాట స్టార్ట్ అయినప్పుడు ఆ ఎమోషన్, ఈ జనరేషన్కి కూడా అర్థం కావాల్సిన విషయం, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాడు, మొత్తం పంచభూతాలని ఎత్తుకుతున్నాడు ఇస్తానని చెప్పి, కానీ సార్ మర్చిపోయింది సార్, అంటే టీవీలో అన్ని వైపుల కెమెరాలు ఉండి ఎడిదిరిన వచ్చేది కదా, సారీ సార్ ఏమనుకోదు, అంటే రౌండ్గా ఉంటాయి జిమ్మే నస్సు, సో సారీ సార్. సో ఆ పాట అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు ఏమి ఇవ్వగలడు, సరే పంచభూతాలని తెచ్చిద్దామని ఆలోచిస్తాడు. బట్ ఆ పాటకు అర్థం ఏంటంటే ఒక ఆడపిల్ల అందం ముందు ఈ నేచర్, ఈ పంచభూతాలు ఏవి పరికిరావు, ఆడపిల్ల అందం అంత అద్భుతమైనది అని చెప్పారు. సో వండర్ఫుల్ లైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ గారు. అండ్ అలాగే అమ్మ అనే ఒక బ్యూటిఫుల్ సాంగ్, చాలా ఎమోషనల్ సాంగ్ మా అందరికీ. ఆ పాట ఎన్నిసార్లు చూసినా డెఫినెట్లీ మనకి ఆ మదర్ గుర్తొస్తారు, మన మదర్. అలాంటి బ్యూటిఫుల్ సాంగ్ రాసిచ్చిన అనంత్ శ్రీరామ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆ పాట స్పెషల్లీ మా అందరికీ ఎందుకు స్పెషల్ అంటే మా అనూప్ అన్న పాడాడు ఆ పాట. సో థ్యాంక్ యూ అన్న, బ్యూటిఫుల్ సాంగ్. అండ్
Yes, and Anup vaalla abbai garu kuda paadaru. Abbai garu. Mee abbai garu kuda ee paata paadinanduku chaala chaala thanks junior ki. And Shivanna, beautiful work. Visuals meeru chustunnaru prati part lo chaala comments lo chaala manti response common ga inipichedi. Beautiful ga teesaru chaala baa teesaru chaala baa. Daniki kaaranam maa Shivanna. Thank you Shivanna. Thank you so much. And Hema garu indaka maa director garu cheppinattu హేమగారి మూవీలో యాక్ట్ చేసినందుకు అమ్మగా యాక్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ ఎవర్ అలాంటి ఒక అద్భుతమైన క్యారెక్టరు సరదా సరదాగా ఉండేవాళ్ళం అండ్ ఇంట్లో మా అమ్మగారితో ఎలా జోకులు వేస్తూ ఉంటానో నేను కూడా ఆవిడతో అలా జోకులు వేస్తూ ఉంటాను థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా కంప్లీట్ టీమ్ తరఫున అంటే ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ప్రతి టెక్నీషియన్ ప్రతి ఒక్కళ్ళం మా పోస్టర్ డిజైన్ చేస్తున్న వాల్స్ ఎంట్రన్స్ కానీ మా మూవీని దగ్గరుండి సపోర్ట్ చేస్తున్న మా వంశీ శేఖర్ అన్న టీం కానీ ఇలా ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున మాకు ఆల్వేస్ సపోర్ట్ సిస్టమ్గా ఉన్నారు అండ్ ఈ సినిమాలో పాటలు పాడిన అద్భుతమైన సింగర్స్ మా నీలి నీలి ఆకాశం పాడిన మా సిద్ శ్రీరామ్ థ్యాంక్ యూ సిద్ వండర్ఫుల్ మీరు పాడిన ఆ పాట ఇంత సెన్సేషన్ అయింది వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ మీ లిస్ట్ ఆఫ్ సాంగ్స్లో టాప్ వరుసలో టాప్ 1-3 పొజిషన్స్లో ఎప్పటికీ నీలి నీలి ఆకాశం అలా ఉంటుంది మీరు పాడిన పాటల్లో సో థ్యాంక్ యూ సిద్ అండ్ అవర్ వెరీ ఓన్ మా సునీత గారు ఆ పాట పాడారు మాకు చాలా ఆనందం ఇట్ ఈస్ వండర్ఫుల్ కాంబినేషన్ వాళ్ళిద్దరిది అండ్ అలాగే ధనుంజయ్ అండ్ మోహన్ భోగరాజు వద్దొద్దు తల్లయ్య పాట పాడారు అర్మాన్ మాలిక్ గారు థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇదే రా స్నేహం సాంగ్ పాడారు అండ్ రాహుల్ సిప్లిగంజ్ మా సినిమాలో ఒక స్పెషల్ నెంబర్ ఉంది ఆ సాంగ్ని కూడా ఫుల్ మాస్ నెంబర్ అది కూడా తను పాడడం మా అందరికీ చాలా చాలా హ్యాపీ అండ్ అండ్ మధుప్రియ ఆవిడ కూడా ఇందులో ఒక సాంగ్ పాడడం జరిగింది సో ఈ సింగర్స్కి కంప్లీట్ టీమ్ మెంబర్స్కి అనుపన్న టీం మొత్తానికి బిహైండ్ ఉండి వర్క్ చేసిన వాళ్ళకి అండ్ అలాగే అమృత అయ్యర్ వెరీ బ్యూటిఫుల్ షీస్ ఈ సినిమాలో అండ్ అద్భుతమైన క్యారెక్టర్ ఈ సినిమాలో టామ్ అండ్ జెర్రీలా మొదలైన క్యారెక్టర్స్ ఎంత బాండింగ్ క్రియేట్ చేస్తాయో సిల్వర్ స్క్రీన్ మీద అందరూ చూడాలని కోరుకుంటున్నాం నాది మా ప్రదీప్ అంటే ఈ ప్రదీప్ది మా డైరెక్టర్ పేరు కూడా ప్రదీప్ సో మా ఇద్దరి డ్రీమ్ ఈ ప్రాజెక్ట్ సో మా టీం అందరినీ జనవరి 29న ఆడియన్స్ థియేటర్కి వస్తే మా అందరి మొదటి సినిమా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మీ అందరి బ్లెస్సింగ్స్తో మీరందరూ వస్తారని థియేటర్స్లో 70mm స్క్రీన్ నుంచి మీ వైపుకి ఆశగా చూస్తూ ఉంటాం మీరందరూ లోపలికి వస్తారు థియేటర్ లోపలికి వచ్చి చూస్తారు అని సో అలా అందరూ రావాలని మా అందరికీ ఒక మంచి స్టార్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళాలి అంటే సరైన వాళ్ళు కావాలి సో అంతకంటే సరైన వాళ్ళు ఇంకెవరు ఉంటారు గీత ఆర్ట్స్ 2 అండ్ యువి క్రియేషన్స్ ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్తున్నారు సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో చెన్నైలో ఇలా వివిధ వివిధ ప్లేసెస్లో అండ్ అలాగే ఇవాళ మార్నింగే అందిన న్యూస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అటు యుఎస్లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ప్రతి చోట ఈ సినిమా జనవరి 29న వస్తుంది చాలా చాలా ఆనందకరమైన విషయం ఇది సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ